హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిర్మిత అకాడమీ. ఫ్రెండ్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కోసం కమెంట్ బాక్స్ లో పిన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2023 లో ఏఐఎన్ఎస్ పాల్గొంది? రైట్ ఆన్సర్, ఐఎన్ఎస్ త్రికంద్. 2023 సంవత్సరంలో మొదటి నావికాదళ కమాండర్ల సమావేశం మార్చి 6వ తేదీన ఎక్కడ జరిగింది? రైట్ ఆన్సర్, ఇండియన్ నేవల్ షిప్ విక్రాంత్ పై. 2023 పెన్ నాబకౌ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్, వినోద్ కుమార్ శుక్లా. శ్రీలంక రూపాయలతో మొదటి వాణిజ్య వ్యాపారాన్ని పూర్తి చేసిన భారతదేశపు బ్యాంక్ ఏది? రైట్ ఆన్సర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశపు 81వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? రైట్ ఆన్సర్, సాయంతన్ దాస్. కేరళలోని తిరువనంతపురంలో పంగోడు మిలిటరీ స్టేషన్లో మార్చి 7వ తేదీ మరియు 8వ తేదీల్లో భారత సైన్యం మరియు ఫ్రెంచ్ సైన్యం మధ్య ఏ మొదటి ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్ జరుగుతుంది? రైట్ ఆన్సర్, ఫ్రింజెక్స్ 2023. ప్రపంచ మహాసముద్రాలు మరియు దాని జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం పేరేమిటి? రైట్ ఆన్సర్, ఐసీస్ ట్రీటీ. ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రైట్ ఆన్సర్, జస్టిస్ అమిత్ శర్మ. నేషనల్ ఫార్మసీ ఎడ్యుకేషన్ డేని ఏటా ఏ రోజున పాటిస్తారు? రైట్ ఆన్సర్, మార్చి 6వ తేదీన. 28వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రైట్ ఆన్సర్, ఎస్ఎస్ దుబే. అంతర్జాతీయ గ్రూపింగ్ ఏసీఐచే ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో అత్యుత్తమ మరియు శుభ్రమైన విమానాశ్రయాల అవార్డును ఏ విమానాశ్రయం కైవసం చేసుకుంది? రైట్ ఆన్సర్, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. 2022 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్, మీరాబాయ్ చాను. 2023 డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా మిషన్ హర్ పేమెంట్స్ డిజిటల్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో ఫ్రంట్ లైన్ కాంబాట్ యూనిట్ కమాండ్ని పొందిన మొదటి మహిళా అధికారి ఎవరు? రైట్ ఆన్సర్, షాలిజా దామి. నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? రైట్ ఆన్సర్, సిప్రా దాస్. 70 STT-40 బలిస్టిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ మరియు 3 క్యాడెట్ ట్రైనింగ్ షిప్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఏ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది? రైట్ ఆన్సర్, హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ మరియు లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్తో. నాగాలాండ్ ముఖ్యమంత్రిగా 5వ సారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రైట్ ఆన్సర్, నిఫియా రియో. నాగాలాండ్ యొక్క రాజధాని కొహిమాలోని క్యాపిటల్ కల్చరల్ హాల్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నిఫియా రియో 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా 2వ సారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రైట్ ఆన్సర్, కన్రాడ్ కె సంగ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్, మార్చి 8వ తేదీన. ఫీల్డ్ వర్క్షాప్కు నాయకత్వం వహించిన భారత సైన్యం యొక్క మొదటి మహిళా అధికారి ఎవరు? రైట్ ఆన్సర్, గీతా రాణా. ప్రపంచ మహిళల స్నూకర్ ఛాంపియన్షిప్లో అండర్-21 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్, అనుపమా రామచంద్రన్. సావలాన్ ఇండియా ఎవరిని ప్రపంచంలోనే మొదటి హ్యాండ్ అంబాసిడర్గా నియమించింది?
రైట్ ఆన్సర్ సచిన్ టెండూల్కర్. అటుకల్ పొంగల పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ కేరళ రాష్ట్రంలో. సలవుతూ యునవో క్రుసే ఏ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? రైట్ ఆన్సర్ నాగాలాండ్ రాష్ట్రానికి. త్రిపుర ముఖ్యమంత్రిగా రెండవసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? రైట్ ఆన్సర్ డాక్టర్ మాణిక్ సహా. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి భారతీయ విద్యా డిగ్రీలను తమ దేశంలో గుర్తిస్తామని ప్రకటించారు? రైట్ ఆన్సర్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి. భారతీయ నావికాదళం ఏ నౌకాదళ నౌక నుండి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ మార్సమ్ని విజయవంతంగా పరీక్షించింది? రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం నుండి. ప్రపంచంలోనే మొట్టమొదటి 200 మీటర్ల పొడవున్న బాహుబల్లి అనే వెదురు క్రాష్ బ్యారియర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? రైట్ ఆన్సర్ మహారాష్ట్రలో. ఏ నగరంలో ఖేలో ఇండియా దస్కా దమ్ టోర్నమెంట్ మార్చ్ 10వ తేదీన ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ న్యూఢిల్లీలో. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ద్వారా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను ఏ దేశానికి పంపాలని భారత్ నిర్ణయించింది? రైట్ ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. ఏ కంపెనీ నుండి భారత వైమానిక దళం కోసం 6 డోర్నియర్ 228 రకం విమానాల కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందంపై సంతకం చేసింది? రైట్ ఆన్సర్ హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్. న్యూఢిల్లీలో జరిగిన కమర్షియల్ డైలాగ్ 2023 సందర్భంగా సెమీకండక్టర్ సప్లై చైన్ మరియు ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ పై ఏ దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి? రైట్ ఆన్సర్ భారత్ మరియు అమెరికా. నేపాల్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రైట్ ఆన్సర్ రామచంద్ర పౌడెల్. ముండక ఉపనిషత్ ది బ్రిడ్జ్ టు ఇమ్మోర్టాలిటీ అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? రైట్ ఆన్సర్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. న్యూయార్క్లోని మాన్హాటన్ ఫెడరల్ డిస్టిక్ కోర్టు న్యాయమూర్తి అయిన మొదటి భారతీయ అమెరికన్ ఎవరు? రైట్ ఆన్సర్ అరుణ్ సుబ్రహ్మణ్యన్. యయోషాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ మణిపూర్ రాష్ట్రంలో. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ మార్చ్ 10వ తేదీన. టెక్ మహేంద్ర యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ మోహిత్ జోషి. మార్చ్ 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 యొక్క మస్కట్ పేరేమిటి? రైట్ ఆన్సర్ వీరా. కర్ణాటక రాష్ట్రం హుబలీలోని శ్రీ సిద్ధరూఢ రైల్వే స్టేషన్లో ప్రపంచంలోనే అతి పొడవైన 1.5 కిలోమీటర్ల రైల్వే ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ భారత ప్రధాని నరేంద్ర మోదీ. 95వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ను గెలుచుకున్న భారతీయ చిత్రమేది? రైట్ ఆన్సర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకం వహించిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 10వ తేదీ నుండి 11వ తేదీ వరకు అరేబియా సముద్రంలో ఫ్రెంచ్ నేవీ నౌకలతో మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్లో ఏ ఐఎన్ఎస్ పాల్గొంది? రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ సయాద్రి. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ రోహిత్ జావా. ఇండోనేషియాలో మార్చ్ 12వ తేదీన పేలిన ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతం ఏది? రైట్ ఆన్సర్ మిరాపి పర్వతం.
ఇస్రో 12 ఏళ్ల నాటి ఉపగ్రహాన్ని పసిఫిక్ మహాసముద్రంలోకి జారవిడిచింది. ఆ ఉపగ్రహం పేరేమిటి? రైట్ ఆన్సర్ మెగాట్రాపిక్స్. యుఎస్ డిఫెన్స్ మేజర్ లాక్హీడ్ మార్టిన్ మరియు టాటా గ్రూప్ ఏ నగరంలో ఉన్న తమ జాయింట్ వెంచర్లో ఫైటర్ వింగ్స్ ను ఉత్పత్తి చేయడానికి అంగీకరించాయి? రైట్ ఆన్సర్ హైదరాబాద్ నగరంలోని టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్లో. మహారాష్ట్రలోని ఏ నగరంలో బెగ్గర్ ఫ్రీ సిటీ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ నాగ్పూర్ నగరంలో. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? రైట్ ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 19వ బిమ్స్టాక్ మంత్రివర్గ సమావేశాన్ని ఏ నగరం నిర్వహించింది? రైట్ ఆన్సర్ థాయిలాండ్ దేశ అధ్యక్షతన బ్యాంకాక్ నగరంలో నిర్వహించబడింది. 2023 ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ డేవిడ్ చిప్పర్ఫీల్డ్. ఇండోనేషియా ప్రభుత్వం రాజధాని నగరం జకార్తాను కొత్త ప్రదేశానికి తరలించింది. ప్రకటించిన కొత్త రాజధాని నగరం పేరేమిటి? రైట్ ఆన్సర్ నుసంతర. రైతుల ఫైనాన్సింగ్ ను సులభతరం చేసేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ CWCతో ఏ బ్యాంక్ MOU కుదుర్చుకుంది? రైట్ ఆన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇటీవల ఇస్రో సేకరించిన శాటిలైట్ డేటా ప్రకారం ఏ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ మరియు తెహ్రి గర్వాల్ జిల్లాల్లో. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నడిపిన ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్ ఎవరు? రైట్ ఆన్సర్ సురేఖ యాదవ్. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం గా ఆస్కార్ అకాడమీ అవార్డును గెలుచుకున్న భారతీయ షార్ట్ ఫిలిం ఏది? రైట్ ఆన్సర్ ది ఎలిఫెంట్ విస్పర్సర్స్. LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క తాత్కాలిక చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ సిద్ధార్థ మహాంతి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని ఏ జిల్లాలో భారత సైన్యం అత్యంత ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేసింది? రైట్ ఆన్సర్ దోడా జిల్లాలో. బ్రాడ్గేజ్ నెట్వర్క్లో మొత్తం 100% విద్యుతీకరణను సాధించిన రైల్వే జోన్ ఏది? రైట్ ఆన్సర్ సెంట్రల్ రైల్వే జోన్. ఏ IIT పరిశోధకులు కొత్త యాంటీబ్యాక్టీరియల్ అణువు IIT R00693ని కనుగొన్నారు? రైట్ ఆన్సర్ IIT రూర్కీ పరిశోధకులు. మొదటి సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ 20 సీనియర్ అధికారుల సమావేశం మార్చి 13వ తేదీన ఏ నగరంలో నిర్వహించబడింది? రైట్ ఆన్సర్ అస్సాంలోని గౌహతి నగరంలో. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై 2వ అత్యధిక స్కోరర్ ఎవరు? రైట్ ఆన్సర్ భారత క్రికెట్ జట్టుకు చెందిన విరాట్ కోహ్లీ. ఏ 2 దేశాలు 10 రోజుల పాటు అతిపెద్ద ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్ ఫ్రీడమ్ ఫీల్డ్ లో పాల్గొన్నాయి? రైట్ ఆన్సర్ దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2023 నివేదిక ప్రకారం 2018-2022 మధ్య కాలంలో ఏ దేశం ప్రపంచంలోనే అగ్రగామి ఆయుధాల దిగుమతిదారుగా అవతరించింది? రైట్ ఆన్సర్ భారత్. బెంగళూరులో లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్లోని స్వదేశీ పవర్ టేక్ ఆఫ్ షాఫ్ట్ ను ఏ కంపెనీ విజయవంతంగా పరీక్షించింది? రైట్ ఆన్సర్ DRDO. భారత G20 అధ్యక్షతన 2వ G20 సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో జరుగుతుంది? రైట్ ఆన్సర్ రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో.
మార్చి 15వ తేదీన ఏ నగరంలో విద్యా మంత్రిత్వ శాఖ 2వ ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించింది? రైట్ ఆన్సర్, పంజాబ్లోని అమృత్సర్ నగరంలో. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ FDIC ద్వారా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, టిమ్ మయోపాలోస్. కార్బన్ డైఆక్సైడ్ CO2ని దిగుమతి చేసుకొని సముద్ర గర్భంలో నిల్వ ఉంచిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? రైట్ ఆన్సర్, డెన్మార్క్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, ఎం జగన్నాథ్. మార్చి 14వ తేదీన న్యూఢిల్లీలో హైబ్రిడ్ మోడ్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యూత్ కౌన్సిల్ 16వ సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, అనురాగ్ సింగ్ ఠాకూర్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్, మార్చి 15వ తేదీన. భారత సైన్యం మహారాష్ట్రలోని ఔంద్ మిలిటరీ స్టేషన్లో మార్చి 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు బహుళజాతి ఆఫ్రికా ఇండియన్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2వ ఎడిషన్ను నిర్వహిస్తుంది. ఈ ఎక్సర్సైజ్ పేరేమిటి? రైట్ ఆన్సర్, FNDX 2023. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, కె కృతివాసన్. భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలు ఏ దేశంతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కంజర్ 2023లో పాల్గొన్నాయి? రైట్ ఆన్సర్, కిర్గిస్థాన్. 13వ అడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్రలో ఏ 2 దేశాలు పాల్గొన్నాయి? రైట్ ఆన్సర్, భారత్ మరియు సింగపూర్. US నావికాదళం నిర్వహించే ఏ ఉమ్మడి ఎక్సర్సైజ్లో పాల్గొనేందుకు భారత నౌకాదళ విమానం US నగరమైన గువామ్కు చేరుకుంది? రైట్ ఆన్సర్, సీ డ్రాగన్ 2023 అనే ఎక్సర్సైజ్లో పాల్గొనేందుకు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్. భారత్లో అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్, ఎరిక్ గర్సెటీ. ఇటీవల ఏ రాష్ట్రంలో తన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ప్రారంభించింది? రైట్ ఆన్సర్, గోవా రాష్ట్రం. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ దిగ్గజం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC ఏ నగరంలో మొట్టమొదటి వాణిజ్య గ్రీన్ కోల్ ప్రాజెక్టును ప్రారంభించింది? రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో. ఇటీవల కేరళలోని కొచ్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరికి ప్రెసిడెన్సీ కలర్ అవార్డును ప్రదానం చేశారు? రైట్ ఆన్సర్, INS ద్రోణాచార్య. పొగాకు నియంత్రణ ప్రయత్నాల కోసం $150,000 గ్లోబల్ అవార్డుతో సత్కరించబడిన నగరం ఏది? రైట్ ఆన్సర్, బెంగళూరు నగరం. ఇటీవల కర్ణాటకలోని బెంగళూరులో 5 రోజుల అగ్రి యూనిఫెస్ట్ అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్, నరేంద్ర సింగ్ తోమర్. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? రైట్ ఆన్సర్, RBI గవర్నర్ శక్తికాంత దాస్కు. సామ్సంగ్ నుండి $230 బిలియన్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ సెంటర్ను ఏ దేశం నిర్మించనుంది? రైట్ ఆన్సర్, దక్షిణ కొరియా. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ సంస్థ SkyTrax ప్రకారం రికార్డు స్థాయిలో 12వ సారి ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం పేరు పొందింది? రైట్ ఆన్సర్, సింగపూర్లోని చంగీ ఎయిర్పోర్ట్.
జాతీయ టీకా దినోత్సవం ఏటా ఏ రోజున పాటిస్తారు? రైట్ ఆన్సర్ మార్చి 16వ తేదీన. యుక్రెయిన్కు యుద్ధ విమానాలను పంపనున్న మొదటి నాటో దేశం ఏది? రైట్ ఆన్సర్ పోలాండ్. భారతదేశం మరియు ఏ దేశం మధ్య మొదటి క్రాస్ బార్డర్ ఎనర్జీ పైప్లైన్ ₹377 కోట్లతో నిర్మించబడింది? రైట్ ఆన్సర్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య. సౌదీ అరేబియాలోని జుబేల్ ప్రాంతంలో ఇండియన్ నేవీ మరియు రాయల్ సౌదీ నేవీ సంయుక్తంగా నావిక ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎక్సర్సైజ్ పేరేమిటి? రైట్ ఆన్సర్ అల్ మొహైద్ అల్ హింద్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL యొక్క కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? రైట్ ఆన్సర్ జి కృష్ణకుమార్. ఏ రాష్ట్రంలో స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ 2వ సమావేశం మార్చి 18వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగింది? రైట్ ఆన్సర్ సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టాక్ నగరంలో. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 19 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? రైట్ ఆన్సర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్. హాకీ ఇండియా అవార్డ్స్ 2022లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ హార్దిక్ సింగ్. రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్ ఏ దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? రైట్ ఆన్సర్ నేపాల్. 2025 నుండి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే క్లబ్ ప్రపంచ కప్ కోసం మొత్తం ఎన్ని జట్లను ఫీఫా ఆమోదించింది? రైట్ ఆన్సర్ 32 జట్లను. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ అనూప్ బక్షి. 2022లో అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్గా చెమేలీ దేవి జైన్ అవార్డు విజేతగా ఎవరిని ప్రకటించారు? రైట్ ఆన్సర్ ధన్యా రాజేంద్రన్. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ ఏ బ్యాంక్ ఆర్థిక సహాయంతో 4 రాష్ట్రాల్లో అమలు చేయబడుతుంది? రైట్ ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ మార్చి 17వ తేదీన యుద్ధ నేరాల ఆరోపణపై ఏ దేశ నాయకుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది? రైట్ ఆన్సర్ రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై. ఆదర్ స్టేషన్ పథకం కింద ఎన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి గుర్తించబడింది? రైట్ ఆన్సర్ 1253 రైల్వే స్టేషన్లు. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.